हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। सो इवाल नेनु बिर्यानी स्टाइल्लो मंचिगा पेसरपप्पु राइस अनेदी एला चेयालो चूपिस्तानु। मुंदुगा दानिकि एमेमि कावालो चूद्दाम। सो नेनैते 1.5 ग्लास राइस तीसुकोनि ओक हाफ ग्लास पेसरपप्पु अयिते तीसुकुन्नानु। सो टोटल 2 ग्लासेस आ राइस नि अयिते तीसेसुकोनि नीट गा अयिते क्लीन चेसुकोनि पेट्टुकोवालि। వీడియోలో చూపించిన విధంగా ఒక 3-4 టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే నీట్గా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఆవాలు, జీలకర్ర, మిరియాలు అయితే తీసుకోవాలి. నేనైతే ఒక డేక్షా తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్తో పాటుగా ఆవాలు, జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అదేవిధంగా ముందుగా మిరియాలు అయితే తీసుకున్నాం కదండి, దాన్ని ముందుగానే మనం పొడిలాగా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా, దీని తర్వాత నేను మిర్చి అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మిరియాల పొడి కూడా చెప్పాను కదా ముందుగానే పొడి చేసుకొని పెట్టుకోవాలని, మిరియాల పొడి కూడా వేసుకున్నాను. వేసుకొని మిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ మిర్చి అనేది స్పైసీగా లేకుండా ఈవెన్ స్పైసీగా ఉంటుందండి, ఐ మీన్ మీడియం స్పైసీగా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది, మిర్చి కూడా మనం తినచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే. సో ఈ విధంగా ఫ్రై అయితే అయిపోయిన తర్వాత మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, దానికి గాను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకున్నాను. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సో 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకున్న రైస్ అనేది ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి. నేనైతే నీట్గా అయితే యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా అయితే వచ్చిందండి. ఖచ్చితంగా ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ట్రై చేయండి. దీనికి ఏ కర్రీస్ ఏవి కూడా అవసరం లేదు, రైస్ స్పైసీగా ఉంటుంది కాబట్టి తినేయచ్చు. సో ఈ విధంగా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ రైస్ అనేది ఒకే దగ్గర ఉండిపోతే ఈవెన్గా అయితే కుక్ అవ్వదు. సో మూత పెట్టేసుకొని నీట్గా అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నాను. ఈ విధంగా బబుల్స్ వచ్చినప్పుడు ఒకసారి తీసేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ అయితే కుక్ అయిపోయిందండి. కుక్ అయిపోయిన తర్వాత మనము నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని, ఐ మీన్ మూత పెట్టేసుకొని, పెట్టేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అనేవి మీ లో ఫ్లేమ్లో అనేది కుక్ చేసుకోవాలి. రైస్ అయితే కుక్ అయిపోయింది. సో దీనికి కాంబినేషన్గా నేనైతే రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. రోటి పచ్చడి మాత్రం దీనికి ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఇస్తుందండి. అదేవిధంగా ఆ రోటి పచ్చడి ఈ పెసరపప్పు రైస్ వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా, నేనైతే ఏ రెస్టారెంట్లో కూడా ఈ రైస్ అయితే తినలేదు, మా ఇంట్లోనే ఫస్ట్ టైం తిన్నాను. సో టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. మీకు రోటి పచ్చడి చేసుకోవడం తెలియకపోతే మీ ఇంట్లో ఏమన్నా చట్నీస్ ఉంటాయి, ఐ మీన్ పచ్చళ్ళు ఉంటాయి కదా ఇన్స్టెంట్గా, సో వాటినైనా వేసుకొని తినొచ్చు. కానీ ఎందుకంటే మనం మిరియాల పొడి వేస్తాం కాబట్టి ఆల్రెడీ రైస్ అనేది చాలా స్పైసీగా వస్తుంది, మీరు ఏ చట్నీ అనేది అవసరం లేదు. మేము బాగా టేస్ట్ స్పైసీ ఫుడ్ అయితే తింటాం, అందుకని మేము రోటి పచ్చడి యాడ్ చేసుకుంటాము ఈ రైస్లోకి. మీడియం స్పైసీగా తిన్న వాళ్ళకి ఆ రైస్ అనేది సరిపోతుంది. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి, అప్పుడే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching my video. Have a nice day. Please subscribe.